भारतीय जनता पार्टी बीसी वर्गा चंदन पेदू नरेंद्र मोदी गारिनी देशा की प्रधानमंत्री जैसे पार्टी भारतीय जनता पार्टी प्रधानमंत्री गारु बीसी की कॉन्स्टिट्यूशनल कमिटी वेड़मे का दानिकी सर्व हक्कुलु कल्पिंचिनटुवंटि प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारु मेम नरेंद्र मोदी गारु वेंबडि इवाल बीसी नायकत्वं यॊक्क वेंबडि भारतीय जनता पार्टी उंदि इदि मेम चेप्पडानिकि चाला गर्वपडुतुन्नां ई संदर्भंलो ई रेंडु पार्टीलनु नेनु प्रश्निंचानु मीरु बीसीलु मुख्यमंत्री चेयगलरा भारतीय जनता पार्टी और जातीय पार्टी जातीय पार्टी एपड़ू मुख्यमंत्री नड्डा गारु मित्रपक्ष पवन कल्याण गारु वारु निर्णय वारु चर्चिंची वारु प्रकटिस्तारु मुख्यमंत्री नेनु मुख्यमंत्री फलाना वर्गानिकि चेप्पडानिकि नाकु अवकाशं लेदु ఆ విధంగా నేను చెప్పలేను కొన్ని మాధ్యమాల్లో ఈ అంశం ప్రముఖంగా ప్రస్తావించడం చర్చలు జరిగిన సందర్భంలో ఈ వివరణ ఇవ్వడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని వర్గాలు రజకులు గాని అలానే ఎస్టీ బోయాస్ గాని దండోరాకు సంబంధించిన వారు గాని ఎస్టీల్లో కలపాలని వర్గీకరణ చేయాలని అలానే కాపులు బీసీలో కలపాలని వాళ్ళ కొన్ని కోరికలు ఉన్నాయి ఆస్పిరేషన్స్ ఉన్నాయి ఇలాంటి ఆస్పిరేషన్స్ మీద ఇలాంటి కోరికల మీద జాతీ పార్టీ ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి చర్చించమని నేను విన్నవిస్తాం नेशनल पार्टी एवरना एसटी कावचु एवरना बीसी कावचु थैंक यू आवेदन इमोशन को अला प्रकट ने का श्रीनिवास गारु मैं बीसी मुख्यमंत्री चेस्तानने माट ना दांटे एक्कड़ा राले आधा एवरना बीसी कावचु रेपुदा एवरना कापल को बीसी वाल ऐसपिशन उवचेमो चपलेम अच्छे नैन रायदा नपनी एवर कामें का नीन विवरण इव्वा धर्म उबी ने चपड़ीदा अड़ी ఓట్ బ్యాంక్ లేనప్పుడు మాలాంటి పార్టీ గురించి వాళ్ళు ఇంకా అసలు మాట్లాడుకున్నా ఉంటే మంచిది కదా మేము నోటా పార్టీ అంటారు కొంతమంది ఓట్ బ్యాంక్ లేని పార్టీ అంటారు నోటా లేని పార్టీ గురించి నోరు బాడేసుకోవడం ఎందుకు మానేమనంటే వాళ్ళని ఎందుకు వేస్ట్ కదా నోటా పార్టీ నోరు జారకండి జాగ్రత్తగానే ఉండండి స్లిప్ అవ్వకండి మా నోటా పార్టీలోనే కంటెస్ట్ చేశాడు ఎవరు మన వెల్లంపల్లి 3000 ఓట్లు ఓడిపోయాడు నోటా పార్టీ 3000 ఓట్లు ఓడిపోయాడు మర్చిపోతున్నాడు మేము రాసింది నోటా పార్టీలో నువ్వు పోటీ చేసావు నువ్వు 3000 తో ఓడిపోయావు అంటే రేపు పొద్దున ఒక అక్షరం కూడా రాయరు మీరు నాకు బాధ కలుగుద్ది నేను చెప్తాను అది కూడా మాకు ఆ తర్వాత ఆయన నేను అసలు ఉజ్జుమే చేయలేదు చంద్రబాబు నాయుడు గారి దేవాలయాలు పడగొట్టినప్పుడు అంటే ఎంత పెద్ద ఎడ్డింగులతో రాస్తున్నారు మేము ఉజ్జుమం చేశాం వారం రోజులు నేను ఇక్కడే ఉన్నాను బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా వారం రోజులు ఇక్కడ ఉండి మేము కన్నా లక్ష్మణ్ గారు మేము అందరం కలిసి ఆ టెంపుల్స్ అన్ని దర్శించి
ఎక్కడైతే పడగొట్టారో ఫైనల్ గా మేము బుద్ధ వెంకన్న గారి ఇంటి దగ్గర గోవుల యొక్క క్షేత్రం ఉంది అక్కడ ఆగాం అక్కడ ఆగి ప్రెస్ మీట్ పెట్టాం ఆ బుద్ధ వెంకన్న మామ చాలా సర్రన వచ్చేసాడు అంటే కన్న గారు కొద్దిగా ఆఫ్ చేసి అంటే ఇది మా వాళ్ళు ఘర్షణ పడబోయారు అంటే మేము తెలుగుదేశంతో పోరాటం చేశాం బుద్ధ వెంకన్న మా మీదకి వచ్చేసాడు ఇవన్నీ మంత్రికి తెలుసు మాతో బీజేపీలో ఉన్న సందర్భంగా అందుకు చెప్తున్నా అసలు మేమేం మాట్లాడలేదంటాడండి నేను గట్టిగా మాట్లాడడం వల్లనే జగన్ ఇప్పుడు గుళ్ళు కడుతున్నాడు లేక కట్టేవాడా చంద్రబాబు నాయుడు ఎలాగా కట్టలే చంద్రబాబు నాయుడు అసలు ఎన్నిసార్లు కమిటీ వేసాడు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు చంద్రబాబు నాయుడు గారి టైంలో దేవాలయాల ఫండ్స్ ఎలా వాడేశాడో అవన్నీ కాగి రిపోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు రాముడు గుడికి జై శ్రీరామ్ అనేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాం కాగు కాకిచ్చి నివేదిక ఉంది ఇప్పుడు టెంపుల్ ల్యాండ్స్ కి తీసుకున్న వాటికి డబ్బులు ఇవ్వలేదు నేను అలాగంటే చిన్న చెక్క ఆయనకి పెద్ద తలుపు ఈయనకి అంటాడు వాళ్ళు మరి నిజాలు చెప్పాలి కదా చిన్న చెక్క పెద్ద చెక్క అని ఆయన ఎవరో మాట్లాడతాడు నిన్న ఇంకా కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు అంటాడు మా ఓటు బ్యాంకులోకి మేము ధర్మం అంటే మొన్నటి దాకానేమో క్రైస్తవులకి రిజర్వేషన్ ఇచ్చేయాలన్నాడు చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా అన్నారు అంటే ఇంక హిందువుడు ఒక్కడు మిగలడండి క్రిస్టియన్ ఎస్సీలో హిందూ కూడా మిగలడం అంటే ఆయన మతాన్ని అద్భుతంగా పోషించినట్లు మతాంతరీకరణకి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తానంటే ఒక్కరు కూడా మిగలడు ఇప్పుడు జగన్ మతం మార్చేస్తున్నాడు అంటాడు నేను నన్ను మాట్లాడొద్దు అంటారు మీరు చిన్న చెక్క పెద్ద చెక్క అంటాడు ఆయన అన్న మాట్లాడండి ఇది ఇప్పుడు మళ్ళా కలబడిపోతామా ఈ విధంగా వాళ్ళ గతంలో మమ్మల్ని విమర్శించడం మేము ఏదన్నా అంటే ఉలుక్కుపడ్డాం ఓటా రాలేదంటాం నోటా రాలేదంటాం మేము కూడా కేంద్రంలో ఉన్నాం మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళు రోజు మీ నాయకుడు వెళ్ళి మా వాళ్ళని కలుస్తున్నాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి మేమేమి గౌరవంగా మాట్లాడుతున్నాం విషయాలు ఏందో గౌరవంగా చెప్తున్నాం ఉన్న అంశాలనే చెప్తున్నాం తేలిక ఎవరిని మాట్లాడం మాకు అవసరం లేదు అలవాటు లేదు మా పార్టీకి థ్యాంక్ యూ అండి నోటా ఓట్లు లేని వాళ్ళు వాళ్ళు సిపిఐ రామకృష్ణ ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని రిజెక్ట్ చేసేసింది మీరేం మాకంటే పెద్ద అక్షరాలతో వాళ్ళయే రాస్తారు వాళ్ళ ప్రశ్నలే మమ్మల్ని వేస్తారు ఏం చేస్తాం మాకు సంజిత్ గావస్తులు ఉన్నాం మేము మీ ప్రశ్ననే అడగండి వెరీ గుడ్ ఆ రామకృష్ణనే వాళ్ళని మర్చిపోండి మీరు ఎస్ మీ ప్రశ్న తప్పకుండా మేము రిప్లై ఇవ్వాలి మా ఆల్రెడీ విశాఖ ఉక్కుకి ఒక హిస్టారికల్గా అమృతరావు గారు నా చిన్నప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మీరెవరో పుట్టినప్పుడు మేము 6వ తరగతి చదివినప్పుడు అంత పెద్ద ఉద్యమం జరిగింది ఈ ప్రాంతం నుంచి అమృతరావు గారు వెళ్ళి అక్కడ నిరాహార దీక్ష చేశారు ఒక ఎస్సీ ఎమ్మెల్యే చాలా పెద్ద ఉద్యమం అది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దాన్ని మనం సాధించుకున్నాం ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ ఉన్న వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ శాఖ పూర్తిగా ఎక్కిపోయిస్తుంది నిన్న నిర్మలా సీతారామ గారిని మాధవ్ గారు కలిశారు రేపు ఎస్ఎన్ఎల్ అఫైర్స్ మినిస్టర్ వస్తున్నారు కాబట్టి మన జీవల్ గారు ఇక్కడ ఉన్నారు లేకపోతే జీవల్ గారు మాధవ్ గారు ఇవాళ స్టీల్ మినిస్టర్ని కలవాలి మేము 14వ తేదీన ఢిల్లీ మీటింగ్ పెడుతున్నాం ఆ సందర్భంగా అఖిల భారత అధ్యక్షుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్నటువంటి ఆలోచనని మేము తప్పకుండా వారికి తెలియజేస్తాం ప్రజల యొక్క కోరిక దాన్ని చెయ్యాలని అయితే ఒక్క విషయం ఈ ఒక్క ఫ్యాక్టరీ గురించి ఆలోచించడం లేదు డిజిఇన్వెస్ట్మెంట్స్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్ గురించి నేషనల్ వైడ్లో థింక్ చేస్తున్నటువంటి అంశం ఒక్క విశాఖపట్నం అనేది కాదు కానీ విశాఖపట్నం గురించి తప్పకుండా మేము ఫైట్ చేస్తాం
ప్రభు 5000 కోట్లు కేలక ప్రాజెక్టులు రైల్వేకి ఇచ్చారండి. ఒక 25000 కోట్లు 30000 కోట్లు బ్రిడ్జిలు వేస్తున్నామని ఘనంగా చెప్తున్నామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బాటాని ఇచ్చేవారండి, చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకం అని ఇచ్చేవారండి. ఎవరు డబ్బులు ఇవి? పెట్రోల్ రేటు పెరుగుతుంది సాధమే, మన దగ్గర నుంచి తీసుకుని అభివృద్ధి చేయాలి. ఆ దృష్ట్యా పెట్రోల్ రేటు పెరుగుతున్నప్పుడు అదేమవుతుంది, ఎప్పుడు రేటు పెంచినా 35 పైసలు పెంచినా 3 రూపాయలు పెంచినా దాని మూలంగా ఇతర వస్తువుల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ మధ్యకాలంలో పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, కొన్ని కన్జ్యూమర్ గూడ్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఆయిల్ రేటు, మంచినూనె రేటు కూడా బాగా పెరిగింది. ఇవన్నీ కేంద్రం దృష్టికి మేము తీసుకువెళ్ళవలసినటువంటి అంశాలే. ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ మంచి బడ్జెట్ ఇచ్చారు, సెన్సెక్స్ అద్భుతంగా పెరిగింది. ఆ దృష్ట్యా బడ్జెట్ ఇచ్చేటప్పటికి కూడా ఈ పెట్రోల్ రేటు విషయంలో ధర పెరిగినప్పుడల్లా దాని మీద పెరిగేటువంటి జిఎస్టీ ఇలాంటిది పెరగడం, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మేము కేంద్రానికి పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మేము 16 రూపాయలు వేస్తుంటే రాష్ట్రం 33 రూపాయలు వేస్తుంది. మనకంటే ప్రక్కనే తెలంగాణ దీనికంటే తక్కువ ఉంది. ఆ విధంగా పెరిగినప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం తగ్గించింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పెట్రోల్ విషయంలో ఆలోచిస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ప్రతి విషయానికి ఆ విషయానికి సంబంధించి రాష్ట్ర అధికారాలు ఏంటి, కేంద్ర అధికారాలు ఏంటి అని గమనించి మాట్లాడాలి మీరు. ప్రతి విషయానికి అన్ని విషయాల్లో కేంద్రానికి యూనిలాటరల్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు, ఆ సూచిని బట్టి నిర్ణయం జరుగుతుంది. ఈ విషయంలో ఇది కేంద్ర, అప్పుడు జిఎస్టీ అమలు చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ అమలుకి ఈ మరి ఆల్కహాల్ని, పెట్రోలియం ప్రోడక్ట్స్ని బయట పెడితేనే మేము ఒప్పుకుంటామని నిబంధన పెట్టాయి. దాని కారణంగా చేయటం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు, మేము ఈ దీనికి జిఎస్టీ కిందకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే తీసుకురావాలని ఆలోచిస్తున్నామని.